జయము నీకు జగన్మాత, జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ ఒక్క పాటలో ఎంతో అద్భుతంగా 30-40 ఆర్టికల్ చెప్పారు. ఇదంతా నిజమా కదా? ఏం చెప్పారు చూడండి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి అంటూ బ్రహ్మపుత్ర తుంగ భద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు. నన్ను అమలు చేయి, మాట్లాడకుండా నో వాయిస్. సో మనకి ఎన్నో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి. మీరు ఆయన పేరు ఏమిటంటే షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్, వారు కాశీలో ఉండేవారు. వారిని అమెరికా రండి అక్కడ షహనాయి కార్యక్రమం చేద్దాం అని అంటే వస్తాం కానీ స్నానం అని అదే అమెరికాలో స్నానం చేయడానికి బాత్రూమ్ ఉండాలి కదా అని అంటే అన్నాడు. శవం తల్లి అన్నాడు, అంటే శవర్ కాదు నాకు రివర్ కావాలండి. రివర్ కూడా కొంచెం మైల్ అయినా నెయ్యూరికి వెళ్దామండి లేదా అమెజాన్కి వెళ్దామండి అన్నాడు. అబ్బాయి నాకు గంగానది ఉంటే కానీ స్నానం చేయను. అంటే ఏంటి అర్థం, నేను ఎక్కడికి రాను గంగా, అది లేకపోతే అది బెంగా, ఈ దేశాన్ని దేశించాడు దొంగ. సో ఆయన రోజు గంగా స్నానం, రోజు విశ్వేశ్వరుడు దర్శనం, విశ్వేశ్వరుడు తన సహాయంతో మేలుకోవచ్చు. అవునా? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, మీకు ఏమి ఇష్టం? భగవద్గీత. ఏమి ఇష్టం? వీణావాద్యం. చెప్పండి వాళ్ళు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ దేశానికి వాళ్ళు ఏ మతస్థులైనా సరే అబ్దుల్ కలాం లా ఉండాలి తప్ప అబు సలీం లా ఉండకూడదు. బిస్మిల్లా ఖాన్ లా ఉండాలి తప్ప బిల్లాలీ లా ఉండకూడదు. కాబట్టి వారు ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఈ దేశం నాది అనుకోవాలి. కానీ ఒక 2 నెలలు గట్టిగా నెల క్రితం గవర్నమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 100 కోట్ల రూపాయల పైన రైళ్లు తగిలేసేసారు. ఎవరు వాళ్ళు? ఇది నా దేశం అనుకునే వాళ్ళు తగిలేస్తారా? అంటే మాకు అర్థమవుతుందిగా. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు సెల్ఫోన్లో ఒక పేపర్ కటింగ్ వచ్చింది. వాడెవడో ఈ పాషాటం చుట్టూ వాడు చెప్తున్నాడు, అస్సాంకి బెంగాల్కి మధ్యలో చికెన్ నెక్ అని ఒక ఏరియా ఉంది బాలాసూర్ నుంచి వెళ్ళేది, అది కట్ చేసేద్దాం అంటాడు. వీళ్ళకి ఎప్పుడెప్పుడు పైచి వస్తే అప్పుడు కూరగాయలు కట్ చేసినట్టు మన భరత మాతను కట్ చేసేద్దాం అనుకుంటున్నారు. కట్ చేశారు కూడా, అయినా సిగ్గు లేకుండా మనం బాయ్ బాయ్ అంటూ బాండ్ సమూహ కంట్రోల్ మైసెల్ఫ్. మన దేశం అఖండంగా ఉండేది. పాకిస్తాన్ అనే పదం 70 ఏళ్ళ క్రితం లేదు, వచ్చింది. బంగ్లాదేశ్ 50 ఏళ్ళ క్రితం లేదు, వచ్చింది. ఇప్పుడు ఇంకా చేద్దామని చూస్తున్నారు. అలా చేయకుండా ఇది అఖండ భారతదేశం. ఎవరంటే ఆడేదో దిక్కుమాల మతం ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని పెంచేసుకుని ఈ తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో పాషన్నంటు మీకు ఎలాంటి అర్థం కాదేమో. పాషన్న 1 పాషన్నంటు అంటే విదేశాల్లో పుట్టిన మతాలు. ఈ విదేశాల్లో పుట్టిన మతస్థులు ఆ మతానికి సంబంధించినటువంటి ఏజెంట్ని ఇక్కడ పంపించి వాళ్ళ మత వ్యాప్తి చేస్తూ ఉంటారు. దేనికంటే వాళ్ళు ప్రపంచాన్ని అంతటినీ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని కాంక్ష చేస్తారు. మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి, ఎక్కడ భారతీయులు ఏ దేశాన్ని ఆక్రమించలేదు చూసుకోండి. మనకి నష్టపోవడమే వచ్చు,
కష్టపెట్టడం రాదు. హిందువులు ఏ దేశాన్ని ఆక్రమించలే, హిందువులు సంఖ్య పెరిగినప్పటికీ మాకు మొక్కిచ్చేయండి అది ఎక్కడా డిమాండ్ చేయలేదు. మనకు ఆ లక్షణాలు మన బ్లడ్ లో లేవు, మనకున్నది ఒకే ఒక లక్షణం, అదే మన శ్వాస మన ధ్యాస. ఇందాక ఆమె కూడా చెప్పారు మేడం గారు, సర్వే జన సర్వే జన సర్వే జన అంటే ఏంటి, అందరూ బాగుండాలి, ఇది మన కాన్సెప్ట్. కానీ ఈ పాషాణ మతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎడారిలో పుట్టి ఎడారిలో వాటర్లో ఆ మతాల్లో మేకలు. ఇలా అంటే వాళ్ళకి ఎంత పాట వద్దో తెలు, కానీ మన శక్తుల కుక్కలకి మహా నిప్పులు వచ్చారు, అన్ని ఒకటి కదండి అంటుంటారు. మీరు ఒకసారి చెప్పించాలి, ఒకసారి ఆల్సో చెప్పించు, ఒకసారి చెప్పిద్దాం. వన్ సైడ్ లో చాలా ప్రమాదం, మీరు అబ్జర్వ్ చేయండి. మన పండగ వస్తాయి, ఇతర మతస్థులు మన పండగకి మన కార్యక్రమాలకు వచ్చి దాన్ని పొగడాలి పూడతాడు అలాంటి ఆశలు మనకి ఏం లేవు. కానీ ఇతర మతస్థులు పండుగలు వస్తే మన పడుద్దాయి అనగా రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర టోపీలు వేసుకుని మనకి టోపీలు వేసేస్తుంటారు. ఇప్పుడు ఫోటో వచ్చిందండి, మన మన ఆరమేళం, మన ఆరమేళం టోపీలు పెట్టుకుని కూర్చున్నారు. అసలు ఆడవాళ్ళే టోపీలు పెట్టుకోరు, మన ఆరమేళం అక్కడికి వెళ్ళి టోపీలు పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఇలా చెప్పానా, రాను రాను రాజకీయ నాయకులు ఏమవుతున్నారు, రాజుగారి గౌరవం అది అన్నమాట. ఎప్పుడైనా ఒక ఇతర మతస్థుడు గణపతి నవరాత్రికి వచ్చి చక్కగా బొట్టెట్టుకుని గణపతి బప్ప గణపతి బప్ప మనం ఊహిస్తామా, పోని ఇతర మతస్థులు ఎవరైనా ఓ ఫ్లెక్సీ కట్టి హైందవ సోదరుడికి సంక్రాంతి శుభాకాంక్షలు ఊహించగలమా, బెబ్బే. కానీ రంజాన్ వస్తే వీధి వీధికి ఈద్ ముబారక్, మన సుబ్రహ్మణ్యుడే మన అప్పారావు గారే మన రామారావే మన సత్యబాబే వారి కూడా ఫ్లెక్సీ ఎట్టేస్తారు. ఇంక డిస్మిస్ వస్తే ఆయన ప్రోగ్రామ్ కూడా డిస్మిస్ చేసి ఫ్లెక్సీకి ఎట్టేస్తున్నాడు. నేను గౌరవించద్దని చెప్పట్లే, కానీ లవ్ షుడ్ బి బోత్ సైడ్, గివ్ రెస్పెక్ట్. వాడేమో తెల్లారులేస్తే మీ దేవుడు సైతాను మీ దేవుడు మట్టి బొమ్మ, భరతమాత బొందా ఇందాక వాడేడు బామీ, మనం భరతమాత పూజ చేస్తున్నాం. ఈ దేశాన్ని భరతమాతని అవమానించే వాళ్ళు మన దేశంలో పెరిగారు, ఇది గమనించాలి. ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు, ఈ దేశం ముక్తావాన్ని కోరుకునే దుర్మార్గులు పెరిగారు, వాళ్ళు తొగలే తొగలే గ్యాంగ్ అంటారు. కాబట్టి వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తుడైనా ఈ దేశాన్ని ప్రేమిస్తేనే ఈ దేశంలో ఉండాలి, లేకపోతే ఉండక్కర్లేదో. వి నో ఇట్ ఇస్ బలిడ్ వే ఇండియా, ఇట్ ఇస్ బలిడ్ వే ఇండియా, భారత్ మాతా కీ జై. రీజన్ ఇస్ నాట్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్, కల్చర్ ఇస్ ఫస్ట్, నాట్ యువర్ రిలీజియన్. మన దేశం ప్రపంచానికి బౌద్ధాన్ని ఇచ్చింది, ప్రపంచానికి శాంతినిచ్చింది, ప్రపంచానికి భగవద్గీతనిచ్చింది. చెప్పండి ఇతర దేశాలు అలాంటి విలువని వస్తువులు ఇస్తే ఇచ్చున్నట్టు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఆ వ్యాపారస్తులు మన కష్టమారు, మా ఊరు కనిపెట్టాడు మా ఊరు కనిపెట్టాడు, నీ పొట్ట కోసం కనిపెట్టావు అమ్మకో, ఆలోచన చేయండి. ప్రకృతికి దగ్గరగా బతకండి. ఎప్పుడో ఒక పదేళ్ళలో పదిహేను ఏళ్ళో ఇరవై ఏళ్ళలో ఈ పెట్రోల్ అంతా అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, తాగేస్తున్నారు అయిపోతుంది. ఇందాక వచ్చేటప్పుడు ఎడ్ల బండ మీద పొలాల పక్కన ఆపి నార్మల్ తీసుకున్నారు, ఇంకో ఎడ్ల బండి తీసుకెళ్తున్నారు, నాకు చాలా సంతోషమైంది. ఎడ్ల బండి నేను ఎక్కాను అనౌన్స్ చేయండి, అమ్మయ్య ప్రేరణ నిలబెట్టారు, అమ్మయ్య అమ్మ చెక్క పండి ఎక్కానో చేస్తాను, అమ్మయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా
ప్రకృతి మనకి దిక్కు, అది పాడైతే మనం అయిపోతాం చిక్కు, మన కొట్టి చిక్కు ఉండదు లక్కు, లైఫ్ లో విపత్తు కిక్కు. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతి దగ్గరగా ఉండాలి. కాబట్టి మీరు కోల్గేట్ ని ఆ పందుల పేస్ట్ని పందుల పొడి వాడదామా, పందుల పేస్ట్ వాడదామా, కాబట్టి ప్రకృతి దగ్గరగా జీవిస్తానన్న చేయండి. అమ్మయ్య అంటే కోల్గేట్ వదిలేస్తున్నారని అదే, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి అలాగే ఇంటికి ఎవరైనా వస్తే